బిల్ గేట్స్ని ఎవరో ఒక ధనవంతుడు అడిగాడంట, ప్రపంచంలో మీకన్నా ధనవంతులు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు బిల్ గేట్స్ ఇలా సమాధానం ఇస్తూ, నాకన్నా ధనవంతులు ఒకరు ఉన్నారు, నాకన్నా అతనే ఎక్కువ ఫేమస్. అతను నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో చూశాను. అతను ఒక పేపర్ బాయ్. అయితే నేను ఒక పేపర్ని తీసుకుందామని అతని దగ్గరికి వెళ్ళాను. అయితే పేపర్ తీసుకున్నాక నా దగ్గర ఎటువంటి డబ్బు కూడా లేదు. డబ్బు లేదని ఆ పేపర్ బాయ్కి పేపర్ రిటర్న్ ఇచ్చాను. బట్ అతను ఆ పేపర్ తీసుకోలేదు, నాకు ఫ్రీగా ఆ న్యూస్ పేపర్ ఇచ్చాడు. 2-3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ ఎయిర్పోర్ట్లోకి దిగాను బిల్ గేట్స్. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, పేపర్ కొనడానికి డబ్బులు లేవు. మళ్ళీ ఆ పేపర్ బాయ్ బిల్ గేట్స్కి ఫ్రీగా న్యూస్ పేపర్ ఇస్తాడు. బిల్ గేట్స్ అడుగుతాడు పేపర్ బాయ్ని, నువ్వు నాకు ఊరికే ఫ్రీగా ఇస్తున్నావు, నువ్వు లాస్ కావా అని అంటాడు. అప్పుడు ఆ పేపర్ బాయ్, నాకు వచ్చిన లాభంలో ఒక పేపర్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను అంటాడు. 19 సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ఫేమస్ అవుతాడు. సడన్లీ బిల్ గేట్స్కి ఒక ఆలోచన వస్తుంది, నాకు పేపర్ ఫ్రీగా ఇచ్చిన వ్యక్తి కావాలని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఆ పేపర్ బాయ్ కోసం చాలా వెతుకుతారు. 1 నెల తర్వాత బిల్ గేట్స్కి పేపర్ బాయ్ దొరుకుతాడు. అప్పుడు ఆ పేపర్ బాయ్ని అడుగుతాడు, నేనెవరో తెలుసా, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు బిల్ గేట్స్. అప్పుడు ఆ పేపర్ బాయ్ ఏమంటాడో తెలుసా, ఆ తెలుసు, మీరు ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు అని అంటాడు. అప్పుడు బిల్ గేట్స్ పేపర్ బాయ్ని అడుగుతాడు, నీకేం కావాలో చెప్పు, ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ పేపర్ బాయ్ ఏమంటాడో తెలుసా, సార్ మీరు నాకు సహాయం చేస్తా అని అంటున్నారు కదా, అది ఎలా కుదురుతుంది, నేను మీకు హెల్ప్ చేసినప్పుడు ఒక పూర్ న్యూస్ పేపర్ బాయ్ని, అప్పుడు మీ దగ్గర ఎటువంటి డబ్బు కూడా లేదు, ఇప్పుడు మీరు ప్రపంచంలోనే ధనవంతులు, ఇప్పుడు అదేలా కుదురుతుంది, ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తా అని అంటున్నారు. ఆ సహాయం ఈ సహాయం ఒకటి అవుతుందా అని అంటాడు ఆ పేపర్ బాయ్. అప్పుడు బిల్ గేట్స్ ఆ ఒక్క మాటతో చాలా ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఆ రోజు రియలైజ్ అవుతాడు, నాకన్నా ధనవంతుడు ఆ పేపర్ బాయ్ అని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకి తెస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను.